చదువుకొని ఎంపవర్ అయినటువంటి అనేక మంది వేలాది ఉమెన్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగాలు ఇంజనీర్లుగా ఉండటం జరిగింది అది ఒక రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎంతో దోహదం చేసిందని చెప్పొచ్చు ఇది యాక్చువల్ గా మొదటి పంచవర్ష ప్రణాళికలో జవహర్ లాల్ నెహ్రూ కలలుగన్నటువంటి సాంకేతికంగా దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఏర్పడినటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ లో ఒకటి సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజు అబ్రప్ట్ గా ఈ కాలేజ్ లో ఎయిడెడ్ కోర్సులు అన్నిటిని కూడా క్లోజ్ చేయటం అనేది ఒక రకంగా ఉమెన్ ఎడ్యుకేషన్ ని నిర్వర్తించడమే అవుతది మరి ఇది అభివృద్ధికి ఎట్లా దోహదపడుతది అనేది ప్రభుత్వానికి తెలియాలి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకున్నా అర్థమవుతది ఈ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అనేక మంది చదువు మానేయాల్సినటువంటి పరిస్థితి వస్తది 10వ తరగతి తర్వాత ఈజీగా తొందరగా సెటిల్ కావాలనుకునేటటువంటి వాళ్ళకు పాలిటెక్నిక్ కాలేజ్ అనేది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి సోర్స్ గా ఉండింది ఇంతకు ముందు మరి ఈ రోజు ఈ కాలేజ్ ని అబ్రప్ట్ గా మూసేయడం అనేది కోర్సుల్ని ఎయిడెడ్ కోర్సుల్ని తీసేయడం అనేది ఇది అభివృద్ధి నిరోధక చర్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కేవలం ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచీకరణ ప్రపంచ బ్యాంక్ యొక్క ఆదేశాల ప్రకారం క్రమంగా విద్యను ప్రైవేటీకరిస్తున్నటువంటి తరుణంలో ఇది కూడా అందులో భాగంగానే మేము భావిస్తున్నాం తప్పనిసరిగా దీన్ని రిస్టోర్ చేయాలని గవర్నమెంట్ పునరుద్ధరించాలని చెప్పేసి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఈరోజు జరుగుతున్నటువంటి ఈ శాంతియుత ప్రదర్శన ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ మా ఈ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాము.